ఈరోజు నేను ఇన్ఫర్టిలిటీ అనే టాపిక్ మీద చెప్దామనుకుంటున్నాను ఎందుకంటే ఈ నవడేస్ ఇన్ఫర్టిలిటీ ఇన్సిడెంట్స్ చాలా పెరిగిపోతుంది ఎందుకంటే కపుల్స్ చాలామంది లేట్గా పెళ్ళి చేసుకుంటున్నారు అండ్ చిల్డ్రన్ ప్లాన్ చేసుకోవడం కూడా గా అవుతుంది అంటే లేట్ మ్యారేజ్ అండ్ వాళ్ళ కెరియర్ ఓరియంటెడ్ ఎక్కువైపోయారు సో చిల్డ్రన్ ప్లాన్ చేసుకోవడం కూడా లేదు పోస్ట్ పోన్ చేద్దాం వన్స్ వీఆర్ వెల్ సెటిల్డ్ అప్పుడు ప్లాన్ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నారన్నమాట మేము ఏం చెప్దాం అనుకుంటున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్ కెరియర్ ఫ్యామిలీ లైఫ్ అట్లా కెరియర్ తర్వాత ఫ్యామిలీ లైఫ్ అని ఆలోచించుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి లేట్ ఫ్యామిలీ లైఫ్ కూడా వన్స్ యు గెట్ మ్యారీడ్ యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్ అట్లీస్ట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ థర్టీ అని చెప్పేసి అడ్వైజ్ చేస్తూ ఉంటాం యూజువల్లీ ఎందుకంటే ఎనీథింగ్ అబౌ థర్టీ ఇయర్స్ ఇట్ బీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ మిస్క్యారేజెస్ ఉంటాయి అండ్ ఎనీథింగ్ అబార్షన్స్ ఫస్ట్ త్రీ మంత్స్లో కూడా రికరెంట్ మిస్క్యారేజెస్ అనేవి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో యూజువల్లీ అంటే ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే ఒక వన్ ఇయర్ వరకు ఒక కపుల్ ఎనీ కాంట్రసెప్షన్ వాడకుండా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం యూజువల్లీ ఫస్ట్ ఇయర్ ఆఫ్ మ్యారేజ్ తర్వాత ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వితౌట్ ఎనీ కాంట్రసెప్షన్ వాళ్ళు కన్సీవ్ అయిపోతారు అండ్ సెకండ్ ఇయర్ ఆఫ్ మ్యారేజ్ ఆల్మోస్ట్ నైంటీ త్రీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ సో థర్డ్ ఇయర్ కూడా ఇంకా అవ్వట్లేదంటే ఐ థింక్ దే షుడ్ మీట్ ఎనకాలజిస్ట్ అండ్ ఒకసారి బేసిక్ బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్స్ ఒకసారి అంటే అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ లేకపోతే అడ్వాన్స్డ్ పెటర్నల్ ఏజ్ ఇవన్నీ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి సో బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్స్ వెదర్ ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా బోధ పార్ట్నర్స్ థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే డయాబెటిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఎనీ అదర్ మెడికల్ కండిషన్స్ లైక్ హైపర్ టెన్షన్ ఆర్ ఏమైనా డ్రగ్స్ వేరే గురించి వేరే దాని గురించి ఏమైనా వాడుతున్నారా లేకపోతే వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి ఆక్యుపేషన్కి రిలేటెడ్ కూడా ఉంటాయి లైక్ మెన్ చాలా ఎక్కువ హీట్ ఉన్న అట్మాస్ఫియర్లో వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళకి స్పర్మ్ కౌంట్ అనేది తక్కువ ఉంటుంది సో ఇవన్నీ ఆక్యుపేషన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఒకసారి హిస్టరీలో తీసుకుంటూ ఉండాలి అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయా అనేది కూడా ఒకసారి కనుక్కోవాలి లేకపోతే ప్రీవియస్ హిస్టరీ ఏమైనా టీబీ లాంటి జబ్బులు ఏమైనా ఎఫెక్ట్ అయ్యా లేకపోతే వాళ్ళ హస్బెండ్కి చిన్నగా ఉన్నప్పుడు చైల్డ్హుడ్లో మమ్స్ లాగా ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎనీ సర్జరీస్ ఏమైనా జరిగాయా జనైట్ లాగన్స్ పైన అనేది కూడా కనుక్కోవాలి అండ్ ముఖ్యంగా ఏమైనా అడిక్షన్స్ అనేవి ఉన్నాయా బికాస్ అడిక్షన్స్ అంటే క్రానిక్ ఆల్కహాలిక్స్ ఆర్ స్మోకర్స్ లేకపోతే ఏమైనా చాలామందికి గుట్కా అలవాటు ఉంటాయి సో ఇవన్నీ అడిక్షన్స్ తోటి ఏమవుతుందంటే స్పర్మ్ కౌంట్ కూడా తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇన్ఫర్టిలిటీ అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో ఫీమేల్ ఫ్యాక్టర్స్ యూజువలీ ఎక్కువ కామనెస్ట్ ఇన్ఫెక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి యూజువల్లీ నైంటీ పర్సెంట్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు సో దాంతో ఏమవుతుందంటే గర్భసంచి పక్కన ట్యూబ్స్ ఉంటాయి ఉంటాయన్నమాట ఫాలోపియన్ ట్యూబ్స్ అని సో ఆ ఫాలోపియన్ ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాదు వాళ్ళకి సో అండ్ చాలామంది ఇప్పుడు పీసీఓడి అనే ప్రాబ్లమ్ తోటి చాలామంది బాధపడుతున్నారు సో పీసీఓడి సఫర్ అయ్యే వాళ్ళకు కూడా చాలామందికి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి సో ఈవెన్ దే లీడ్ డానకాలజిస్ సపోర్ట్ అంటే యూజువల్లీ దేఎల్ హ్యాబీ రెగ్యులర్ సైకిల్స్ అంటే యానిబులేటరీ సైకిల్స్ ఉంటాయి వాళ్ళకి అంటే యానిబులేషన్ అంటే క్రమ పద్ధతిలో అండాశయం నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు యూజువల్లీ ఫోర్టీన్త్ డే అనేది రి రిలీజ్ అవుతుంది ఓవులేషన్ అనేది జరుగుతుంది సో వీళ్ళకి డిలేడ్ ఓవులేషన్ అంటే ఒకసారి సెవెంటీన్త్ డే ట్వంటీ ఫస్ట్ డే ఒకసారి ట్వంటీ సెవెంత్ డే కూడా డిలేడ్గా ఎగ్ అనేది రప్చర్ అవుతుంది సో ఈ కూడా వాళ్ళకి మేము మామూలుగా ఏం చెప్తూ ఉంటామంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తూ ఉంటాము దట్ ఈస్ లైక్ డైట్ విత్ ఎక్సర్సైజ్ ఒబేజ్ వాళ్ళు ఉంటే వెయిట్ రిడక్షన్ అనేది చెప్తూ ఉంటాము మెయిన్ వైల్ మేము ఏమైనా సపోర్ట్ ఇచ్చి ఒబులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అనేది పెడుతూ ఉంటాం అంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఎగ్ ఫామ్ అవ్వడానికి అండ్ ఆ డ్రగ్స్ ఇచ్చినప్పుడు సైవంటైన్స్గా మేము స్కాన్స్ కూడా చేసుకొని చూస్తూ ఉంటాం ఫాలిక్యులా స్టడీ స్కాన్స్ అని చెప్పేసి సో దాంట్లో మేము ఇచ్చే డ్రగ్స్కి ఆ ఎగ్ అనేది ఎలా సైజ్ పెరుగుతుంది అండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడు రప్చర్ అవుతుంది సో దాన్ని ఫాలిక్ల స్టడీ మానిటరింగ్ అంటాం సో దాన్ని బట్టి మేము వాళ్ళకి ఓవలేషన్ ఖచ్చితంగా డేట్ అనేది చెప్పగలం అనమాట అలా ప్లాన్ చేసుకుంటే బెటర్ పీసీఓడి పేషెంట్స్కి రాదన్ ఎక్కువ టైం తీసుకొని ఏజ్ ఎక్కువయ్యి మళ్ళీ మిస్కారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ పీసీఓడి వాళ్ళు ఏంటంటే మెయిన్ థింగ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోకపోతే వీళ్ళకి హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఇవి కూడా తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ముందే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ఎనీ హిస్టరీ ఆఫ్ ట్యూబర్క్లోజెస్ ఇది కూడా గర్భసంచికి లేకపోతే అండాశయాలకి లేకపోతే ట్యూబ్స్కి ఫెలోక్రిన్ ట్యూబ్స్కి కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో వాళ్ళు కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి సో అలాంటిది ఏమైనా ఉంటే గర్భసంచి లోపల ఎండమెట్రియల్ బయాప్సీ అనేది పంపిస్తాము సో అది ఫర్ ఏఫ్బి అనే దానికి బయోప్సిక్ పంపిస్తాం సో దాంట్లో మనకి ఏమైనా టీబీ అనేది డిటెక్ట్ అవుతే వాళ్ళకి యాంటీ ట్యూబుకులర్ ట్రీట్మెంట్ అట్లీస్ట్ ఫర్ వన్ ఇయర్ పెట్టేసిన తర్వాత దాని తర్వాత దే కెన్ ప్లాన్ న్యాచురలీ అప్పుడు అండ్ మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి స్పర్మ్ కౌంట్ అనేది చూసుకోవాల్సి వస్తుంది కౌంట్ ఎలా ఉంది ఎక్కువ నార్మల్గా ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అండ్ మార్ఫాలజీ అంటే దాని స్పర్మ్ దాంట్లో హెడ్ నెక్ టేల్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మొటిలిటీ ఇవన్నీ కూడా చూసుకునేది ఉంటుంది సెమెనాలసిస్ అనేది చూసుకుంటుందా బేస్డ్ లైన్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ వాళ్ళకు కూడా థైరాయిడ్ ప్రొఫైల్ అవసరం ఉంటే హార్మోనల్ ఎస్సేస్ అవి కూడా చేయించాల్సి వస్తుంది వీళ్ళకి కూడా అవసరం ఉంటే ఒకటి స్క్రోటల్ డాప్లర్ కూడా ఒకటి చేయించాల్సి వస్తుంది అండ్ దీంట్లో ఏమైనా తేడా కనిపిస్తే వాళ్ళని మనము యూరాలజిస్ట్ ఆర్ ఆండ్రాలజిస్ట్కి రిఫర్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది బికాస్ ఎనీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్స్ కపుల్లాగా వచ్చి గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే బెటర్ బికాజ్ ఇద్దరికీ ఒకేసారి ఇన్వెస్టిగేషన్స్ ఎవాల్యుయేషన్స్ అయ్యి అండ్ ఎనీ ట్రీట్మెంట్ విల్ బి స్టార్టెడ్ ఎట్ ఎ టైం ఇన్ఫర్టిలిటీ అనేది ఈ రోజులో అవర్ డేస్ ఇద నాట్ గెటింగ్ టైం కపుల్స్ ఆర్ నాట్ గెట్టింగ్ టైం యూ హ్యావ్ టు మేక్ టైమ్ అండ్ ప్లాన్ ఫర్ హెల్దీ ప్రెగ్నెన్సీ అండ్ Uh, you have to balance your uh, family life and career as well. That is what uh, my advice is. Thank you.